మర్నాడు సాయంగా అనిపిస్తుంది ఏది మెంటల్ హాస్పిటల్ ఏమో ఇదేంటో నేను మొన్న ఒక రకంగా మాట్లాడాను నిన్న ఒక రకంగా మాట్లాడాను దానికి ఇది వ్యతిరేకంగా ఇది మాట్లాడాను దీనికి వ్యతిరేకంగా రేపు మాట్లాడుతున్నాను మరి ఆశ్చర్యమే ఎవరికైనా అంటే మీ స్పీచ్లు మీకే ఆశ్చర్యం వేసినాయి దాన్ని బట్టి ఇక ప్రజలకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఆయన బోణి అది వ్యూహం అంట రోజుకో ఒక డైలాగ్ చెప్తే ఆయన వ్యూహం అంటాడు ఏంటి ఆయన వ్యూహం ఏంటి అంటే ఏతావాత ఆయన వ్యూహం చంద్రబాబు బాగుండాలి పచ్చగా కలకలలాడాలి చంద్రబాబు దానికోసం ఏమైనా చేస్తాడు ఆయన మాట్లాడుతూ పాపం పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు పాలించే నాయకులకు గులాంగిరి చేయం బాధ్యతగా లేనప్పుడు నేను చొక్కా పట్టుకొని పాలకులను అడుగుతాను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు రాత్రి పాలించే నాయకులకు గులాంగిరి చేయడంట బాధ్యతగా లేనప్పుడు చొక్కా పట్టుకొని పాలకులను అడుగుతానంట చంద్రబాబు నాయుడు చొక్కా ఎన్నిసార్లు పట్టుకున్నావు నరేంద్ర మోడీ గారు కోటి ఎన్నిసార్లు పట్టుకున్నావు तुमदे नरेंद्र मोडी गारु नरेंद्र मोडी गारु ओटेमनी तुमदे नरेंद्र मोडी गारु ओटेमनी तुमदे तुमदे नरेंद्र बाबू नरेंद्र मोडी गारु पोरपाटु पनुलकु एन्नि सार्लु आयन कोटु पट्टुकुन्नावु आयन सोक्कैडिगा చంద్రబాబు నాయుడు గారు గంజి పెట్టిన సొక్కాని ఎన్నిసార్లు పెట్టుకున్నాం మేము ఈనాడైతే సొక్క నేను కానీ ఇక్కడ కూర్చుని విలేకరులు కానీ ఆ ఎదురుకుండా ఆయన కెమెరా వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు సొక్కా నలిగిపోవటం నువ్వు లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఈనాడు మేము చూడలా ఏనాడు చంద్రబాబుతో మీరు వెళ్ళి రూములో గుసగుసలాడుకు వచ్చాక అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ ఒక్కరోజు కూడా చంద్రబాబు సొక్కా పట్టుకున్నట్టుగా సొక్కా నలిగిపోయినట్టుగా ఎందుకంటే గంజి పెట్టిన సొక్కా కదా నలిగిపోవాలి కదా చంద్రబాబుది ఎప్పుడు కొత్త సొక్కా కనబడతా ఉంది మరి ఆయన మరి ఎందుకని సొక్కా పట్టుకోలేదు చంద్రబాబుది నీ నోటితో నువ్వే చెప్పావు కదా నిన్న మాట్లాడావు కదా పవన్ కళ్యాణ్ గారు నిన్న మీరేం మాట్లాడారు క్షమించాలి పవన్ కళ్యాణ్ గారిని నిన్ను అన్నాను మీరు ఏకవచనం అయిపోయింది మీరు పవన్ కళ్యాణ్ గారు మీరేం మాట్లాడారు రాత్రి వంతాడలో చంద్రబాబు నాయుడు లాటరైట్ పేరు మీద అమోనియా అల్యూమినియాన్ని దోచుకున్నాడు అని చెప్పి చెప్పారు మీరే లాటరైట్ పేరు మీద అల్యూమినియాన్ని దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ ఉన్నప్పుడు విచారణ చేయిస్తా అన్నాడు ఇంతవరకు ఆ విచారణ రిపోర్ట్ బయటపెట్టలేదు అని చెప్పి మీరు మాట్లాడారు మరి చంద్రబాబు నాయుడు వంతాడలో లాటరైట్ పేరు మీద అల్యూమినియాన్ని దోచుకున్నాడని చెప్పి మీరే మాట్లాడారు కదా నేను ధర్నా కూడా చేశానని చెప్పి మీరు మాట్లాడారు కదా ఏనాడన్నా చంద్రబాబు చొక్కా పట్టుకున్నారా కలిసిన్నారు కదా ఏనాడన్నా చొక్కా పట్టుకున్నారా పోనీ అప్పుడు పట్టుకుంటే కుదరలేదు ఈ మధ్య కాలంలో కలుసుకుంటున్నారు కదా ఏమయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు అప్పుడు వంతాడలో లాటరైట్ పేరు మీద అల్యూమినియం దోచుకున్నావు చొక్కా పట్టుకున్నావు పోనీ మొన్న వెళ్ళినప్పుడు జూబ్లీహిల్స్లో ఇంటికి వెళ్ళినప్పుడు కానీ అంతకుముందు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ నీ దగ్గరికి హోటల్కి వచ్చినప్పుడు కానీ లేదా మీరు చీకట్లో కలుసుకున్నప్పుడు కానీ ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకుని నిలదీసావా అంటే ఈ బుస మాటలు అంటే పవన్ కళ్యాణ్ ఎన్ని అసత్యాలు చెప్తాడు ఎంత బుస వేస్తాడు సొల్లు కబుర్లు చెప్తాడు అనే దానికోసం మీకు ప్రపంచం కోసం తెలియటం కోసం నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు కానీ మిమ్మల్ని బుస మాటలు కదా ఈ మీరు చెప్పిన మాటలు అనేట చెప్పు చూపించి మక్కిలిరగొడతానని చెప్పాడు మమ్మల్ని చెప్పుతో మాకు ఇది అని సినిమా ఏంటి చెప్పి నువ్వు చెప్పు చూపిస్తే మక్కిలు ఇరిగిపోటాకి మడిసి తొంగో పెడతారు ఒత్తే